अंदर से नमस्कार। మధ్యలో ఆయన చివరిలో మర్చిపోతారేమో, టైం దొరకదని చెప్పి ముందుగా నేను చెప్పేస్తాను. నేను చెప్పేది ఏంటంటే నాకు పేరు రావాలయ్యా, మీ కౌన్సిల్ పేరు తీసుకోమని చెబుతున్నా. ఇది మీ బాధ్యత. అది మీ చైర్మన్ ఇప్పుడే కదా 33 మందిని అనౌన్స్ చేసిన తర్వాత అందరూ చేరుతారు. నేను ఇంకా మా యొక్క ముందు అన్నట్టు లేదంటే లేదంటే ఇద్దరు వైస్ చైర్మన్ చైర్మన్ రోజు ఆగకుండా నువ్వు కుర్చీలో కుట్టు, నువ్వు దైన పాస్ చేస్తావు. సుబ్బయ్యకి కొద్దిగా అడ్జస్ట్ అయ్యేది, అది ఎప్పుడు ఇచ్చినా ఏదో ఒక టైంలో రాకపోతే ఆశ్చర్యం ఉన్నాడు. అంతకుముందేమో గజరాజు చూడగానే నేను కూర్చోవలసిన కుర్చీ అని చెప్పాడు. పోయిన రాజకీయ భూమి చేసినప్పుడు కూడా ఆ కుర్చీ నాదే అన్నాడు. నాకు రావాల్సిన కుర్చీ అని పోయిపోయాడు. టైము వచ్చినప్పుడు వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అందరూ అన్ని విషయాలు మాట్లాడారు. ఇది మాట్లాడాలని మా దగ్గర మీరే నేను ఉండదు. వీళ్ళందరూ చెప్పినాడు మీద ఆలోచన చేసి అందరితో కూడా ముఖ్యంగా మనం గాంధీ జయంతి రోజున 152వ జయంతి సందర్భంగా ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మొదట్లో వచ్చినప్పుడేమో ఇది ఎందుకు పోయి అక్కడ మున్సిపల్ ఓపెనింగ్ చేసిన పెట్టారు గాంధీ విగ్రహానికి గళ్యాద్దాం వరకు. సరే ఏం జరిగిందో మొత్తమైన తర్వాత మొన్నటికి వచ్చేటప్పటికీ సరే రకరకాల సమస్యలు వచ్చినాయి. ప్రసక్తి రాదు, అన్ని కులాల్లో సజయంతులు ఉన్నారు. వారి ఎప్పుడు ఎదుటి వచ్చి ఏ కులం అనేది కూడా నేను అడగవచ్చు, అడవట్లేదు. మనం వాళ్ళకి ఇచ్చిన సమస్య కరెక్టే కాదా, ఆ సమస్యనే మనం ఎంతవరకు పనిచేయగలుగుతాం అనేది అనుభవపూర్వకంగా మాకు అర్థమవుతుంది. మామూలు కాదు అన్నాడు అనుకోండి, ఉదాహరణకి అది అందరికి మంచిగా ఉండాలి అనుకుంటాడు. నలుపు ఇచ్చిన అదే ప్లేస్కి 4 సీట్లు తెచ్చి ఆయన ఇస్తాడు. నేను ఇస్తాను మా ఎమ్మెల్యే గారు చేయకపోతే నా చెప్పనమాట. ఒకటే కదా వచ్చిపోవచ్చు, తను ముగ్గురు నన్ను తెచ్చుకోవాలి. ఆయనేమో పెద్ద మనిషి లేకుండా అంటే ఉదాహరణ చెప్తున్నాను. సుబ్బయ్య ఇంతవరకు నా ప్రాబ్లం తీసుకురాలేదు, అక్కడ పెడితే కానీ బాధ్యత పాపం. ఎప్పుడోసారి తీసుకు అనుకుంటుంది బాధ్యత దయామరయ్య జగన్ జగన్ తగ్గితే ఎప్పుడోసారి నీకు అదృష్టం పట్టింది. ప్రస్తుతానికి అయితే ఉన్నాడుతో కోఆపరేట్ చేసుకుంటే నీకు ఎందుకు నీకు నాదయ్య నేను ఎప్పుడు ఉంటాను నేను. ఇక్కడ పరిస్థితి గమనించిన తర్వాత, ఇక్కడ పరిపాలన చూసిన తర్వాత దాన్ని అనుకోని పరిస్థితుల్లో నేను ఇక్కడ కంటెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు నేను ఎక్కడ నుంచి వస్తున్నాడు అన్న నా సంగతులు తెలియదు. వాడు పుట్టకు నుంచి నేను ఇప్పుడున్నా వాళ్ళ ఎమ్మెల్యే ఇచ్చేవాళ్ళవాడు వాడు పుట్టక నుంచి నేను ఇక్కడ ఇక్కడ చీరా సెంటర్లో ఉన్నట్టు నేను ఐదు సార్ ఎమ్మెల్యే గారికి ఓసారి ఎంపీ చేశారు, ఓసారి ఎమ్మెల్సీ చేశారు. ఇవన్నీ వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారనుకుంటే సమర్థత ఉంటేనే ఎక్కడన్నా చాలా ఇచ్చుకోగలుగుతామని చేస్తా ఉన్నారు. మీరు నా ఇంటి చుట్టూ తిరిగిన రోజు కూడా ఐదు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నేను వచ్చే ముందు వీళ్ళ కష్టాలు చూశాను. అమృతపాణికి ఓ పక్క పార్టీ అంటాడు, ఓ పక్క ఏమో మళ్ళీ ఓడిపోవాలంటాడు. అవునా ఎందుకంటే సరే పోనీ అక్కడ కాకుండా అవతల కేంద్రం చేస్తేనే బంధంగా గెలవాలని అనుకోని అనుకున్నాడు. అందువల్ల చూడలేదు. ఇప్పుడు ఇంకా దాన్ని ఎదుర్కోవాల్సిన పని లేదు. ఆయన అయితే ఇప్పుడు కూడా ఆయన ధైర్యంగానే ఉన్నాడు కాబట్టి దాని పరిస్థితిని బట్టి పోతుంటాడు ఒక్కోసారి వెనక. ఇప్పుడు వాళ్ళకి కూడా ఏంటంటే ఫ్రీగా పాపం ఇవన్నీ ముందు వచ్చి కార్యాలు కట్టుకొని ఇది చేయాల్సిన పరిస్థితి లేకుండా అన్ని అరేంజ్ చేసినాక మనం లాస్ట్లో వస్తున్నాడు. ఇప్పుడు ఆడపాటికి వచ్చాడు కార్యకర్త స్థాయి నుంచి నాయకుడు అయిపోయాడు. అద్భుతంగా పెట్టుకోవచ్చు ఛాన్సెస్ అవి వస్తామంటే ఏదో ఏ సందర్భంలో ఏ విధంగా వస్తాయో అర్థం కాదు. అదేవిధంగా ఇక్కడ మన చీరాలకి ఏదో చేయాలని తప్పని మనకి నాకు ఉంది. అయితే ఏ విధంగా చేయాలి ఏంటంటే కొన్ని ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందుల వల్ల రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పరిస్థితిని మనం అనుకున్న రీతిలో ముందుకి పరిగెత్తలేకపోతున్నామని చెప్పనే
మీరు భావిస్తామన్నారు. కానీ ముఖ్యమంత్రికి అదేవిధంగా మన అదేవిధంగా మన మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి సహకారం తీసుకొని ముందుకు పోతానే ఉన్నాం. అప్పటికి వీలైనంత వరకు మున్సిపల్ కార్యక్రమాల్లో కానివ్వండి, రుణంతుల నిధులు ఏ విధంగా వినియోగించారా, లేకపోతే మన మండలాల్లో ఏ విధంగా జనాలిజెన్స్ ఫండ్స్ కానివ్వండి, ఇతరత్ర ఫండ్స్ తీసుకొచ్చి అభివృద్ధి చేయాలనే ఆకాంక్షతో ముందుకు వెళ్తూ ఉన్నాం. అది తప్పనిసరిగా ముందుకు వెళ్తామని నేను పట్టుకుంది ఎప్పుడు వెనక పోలేదు. ముందుకే నడుస్తూ ఉంటాం. దాంట్లో మళ్ళా వెళ్ళేటప్పుడు ముళ్ళు వస్తుంటాయి, రాడ్ దెబ్బలు వస్తుంటాయి, రకరకాలుగా చేసినా కూడా మనం అల్టిమేట్గా ముందుకే పోతుంటాం. కాబట్టి ఫలితాలు కూడా అదేవిధంగా ఉంటాయి. అధికారులతో ఏంటంటే కొంతమంది పెద్దలు రాగానే వాళ్ళు గట్టిగా మాట్లాడి అధికారులు దబాయిస్తే వాళ్ళు పెద్ద పొగడుతున్న లెక్క, నాయకుడుతున్న లెక్క. వాళ్ళు లోన్ పెట్టుకుంటాడు, రేపు కాలు చెప్పులు కొడతాడు, వాళ్ళు ఎవరికి చూశాడో చూసుకొని సుబ్బయ్య నన్ను బూతులు తిట్టేవాళ్ళు అప్పుడే ఎక్కడ దొరికినప్పుడు నాకే తీసుకున్నాను వేస్తాడు. అందుకని వాళ్ళ కూడా మర్యాదగా దొరికింది. ఆ అధికార యంత్రంగానే సమన్వయం చేసుకోవటం మా బాధ్యత వరకంటే శాసనసభ్యుడిగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య మేము మధ్యలో అనుసంధానంగా ఉంటాం. దాంతో పాటు మనం ఇంకా శక్తివంతులు అయితే ఎక్కువ మేలు ప్రజలకు జరుగుతుంది. వాళ్ళ ఇబ్బందులు కూడా గమనించి వీలైనంత వరకు నచ్చ చెప్తాము. ఏదో మరీ పిచ్చి చేష్టలు చేస్తే దానికి ఏ విధంగా నా ఇబ్బంది పడతారో ఆ విధంగా వాళ్ళు తెలుసు కాబట్టి దాన్ని నా దోనికి పోరాడు. మా మనస్తత్వాన్ని బట్టి వాళ్ళు కూడా నడుస్తుంటారు. ఈ సందర్భంగా మన మంత్రి గారి సహా కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారి సహకారం కానివ్వండి తీసుకొని మన ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ప్రజలు మహిళలు ఉన్నారు ఎక్కువ మంది. మీరమ్మ కొద్దిగా నోరు చదవాలి, మీ ఆయన మాట్లాడితే కుదురుతుంది అదే వాళ్ళందరూ ఆ ఛాన్స్ ఉంటుంది కదా. మీ ఆయన నోన కుర్చీలో కూర్చోబుట్టేట నీందరూ కూర్చో ఆయన కూర్చుంటే అంటే కొద్దిగా మనకి సమస్యల మీదే మీకు నిత్యం ప్రజల మధ్య వచ్చిన సమస్యల మీదే ఉన్నటువంటి ఇబ్బందులు గమనించి మీరు కనుక ఫోకస్ చేయగలిగితే అవి రికార్డ్ అయ్యి ఉంటాయి. వాటిలో మనం ప్రయారిటీలో ఏ విధంగా బాగలుగుతామో చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కౌన్సిల్లో చైర్మన్ ఉంటుంది. అదేవిధంగా వైస్ చైర్మన్ అందరూ ఇప్పుడు 33 మంది చైర్మన్గా అందరూ కూడా ఉంటుందని చెప్పని నేను పరే బాధ్యత సీట్గా నీకు ఏం లేదు. నువ్వు కరెక్ట్గా ఉన్నది కానీ సీట్ చేయవచ్చు సార్. ముప్పై మూడు అంటే ఒకటే అందులో ఒక సంతోషమైన బాధ ఉన్నాడు. కాసేపు కూర్చొని నవ్వుకోవడానికి అంతకుముందు అసలు ఏదైనా జనరల్ సినిమాలో పోతుంటే రమణారెడ్డి రేరాజో లేకపోతే ఇప్పుడు రాసినట్టు పద్మనాభం వాళ్ళందరూ మాట్లాడుకోండి. ఇప్పుడు కొత్త కొత్త వచ్చేట్లుగా అలా దీనికి ఆ తాళాలు పట్టుకుంటారు. అట్లాంటి వినోదం కూడా మా సుబ్బయ్య అంటాడు కనిపిస్తుంటాడు అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకుంటే కోరికలు కూడా ఇంటర్నెట్ వెళ్ళిస్తూ. అదేవిధంగా నేను ఎంతవరకు ఆలోచిస్తున్నానని చెప్పి మళ్ళీ వాళ్ళ భావన గెలుదా అదే ఇక నాగార్జున నాగార్జున గారు ఆశీర్వాదం సరిపోద్ది నేను నాగార్జున గారు మనం ఎంత కళలోడి పెట్టినా కొన్ని కొన్ని ఫస్టాలు తీసి మనం కంపేర్ తీసుకో. ఇందాక నువ్వు వచ్చేటప్పుడు ఏదో పేరు చెప్పావు చూపండి బాబు. ఏడా సరే ఫస్టాలు ఉన్నాయి ఉన్నాయి రోజు ఎట్లున్నాడమ్మా టెంకాయమ్మ కూర్చో 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 చెప్పండి ఇంకా ఓపెట్టి కూర్చున్నాం. మన ఈ కౌన్సిల్ ఏంటంటే అందులో కుర్రాళ్ళు వచ్చారు, ఎక్కువ మంది కుర్రాళ్ళు ఉన్నారు. పెద్దాడు ఉన్నాళ్ళలో మన రాములు ఒకటే పెద్దమాడు కూడా కాసేవారు
యాక్టివ్ ఉండేవాళ్ళు రామచంద్రుడు ఆమె కూడా నీళ్ళ మ్యాచ్ చేస్తారు. సరే వాళ్ళు ఎప్పుడూ అది ఏదైతే వస్తే డిస్కషన్ కాబట్టి అందరి సమిష్టిగా పనిచేసుకుంటే అధికారులు కానివ్వండి లేక రాజకీయ నాయకులు కానివ్వండి ప్రభుత్వ పరంగా ఉండేటువంటి నిధులు తెచ్చుకునే దాంట్లో సమైక్యంగా పనిచేస్తే తప్పనిసరిగా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఇక్కడ వాతావరణం ఏంటంటే ఇప్పుడు పని చేయడానికి లేదు ఎవడు అంత ముందు ఉన్నటువంటి వాతావరణం వచ్చి నిధులు నేను ఇచ్చే ధైర్యం శక్తి అదే శక్తి మీకు పనికి వస్తుంది అది. సరే స్వర్గీయ గాంధీ గారి గురించి తన స్వాతంత్రం తెచ్చినటువంటి ఆయన మన కొన్ని చిన్నప్పటి నుంచి పుస్తకాలు కూడా అల్లి మనం చదువుకుంటానే ఉన్నాం మాట్లాడుకుంటానే ఉన్నాం. అదేవిధంగా జయంతులు అదేవిధంగా వసతి కార్యక్రమాలు కూడా జరుపుకుంటా ఉన్నాం. అదేవిధంగా మన పెద్దవాళ్ళు 100 మందినే మనం గుర్తు పెట్టుకోగలుగుతాం. దాంతోపాటు ఈ రోజున లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఆయన ప్రధానిగా ఉండి కొట్టివాడైనా గట్టివాడి అనిపించారు అప్పుడు మీరు శాస్త్రాలు పేపర్లో కూడా రాసేయండి. ఇతర దేశాలు మన మీదకి వస్తే ఈ స్వరోజిస్తే ముందు శుద్ధి చేస్తున్నాము అంత గట్టిగా వాయిస్ ఇచ్చినటువంటి వ్యక్తి. అదేవిధంగా మనం ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి తమిళనాడు ప్రకాశం పత్రిక అని మనం మర్చిపోలేం. అది దీక్షలకి ఇది చొక్కా చిప్పి మీరు బాధ్యత మీరు డబ్బు ఉంటాయని చెప్పిన వ్యక్తులు మన జిల్లాలోనే ఉన్నారు. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారి అసలు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి భాగం మన జిల్లాకు వచ్చింది ప్రకాశం జిల్లానే. అయితే వాళ్ళేమో నెల్లూరు జిల్లాని క్లెయిమ్ చేసుకున్నారు. మహానుభావులు చాలామంది ఉన్నారు దాంట్లో ఉదారంగా గట్టితనంగా ఉండి మాట్లాడగలిగిన వాళ్ళు. అదేవిధంగా విషయాన్ని విషయ పరిజ్ఞానంతో ఒక అనుకూలమైనటువంటి దేశంలో ముందుకు వెళ్ళి ఫలితాలు సాధించినటువంటి వ్యక్తుల్ని మనం వాళ్ళ జయంతులు మనం మా భావితరాలను కూడా గుర్తు చేయాలనే ఉద్దేశంతో మనం వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందు వల్ల వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి అవేర్నెస్ వస్తుందని చెప్పని ఈ సందర్భంలో అందరూ కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దీంతో పాటు సరే చీరాల పరిస్థితి మొదలు వచ్చినప్పుడు చెప్పాను అక్కడ పరీక్షల పరిస్థితి అంటే నేను ఈ రూట్లో నేను చాలాసార్లు నచ్చిందాను మా పిల్లగారి అక్కడ పైన నేను అక్కడ ఉన్నప్పుడు సినిమాలు కట్టి వస్తుండేవాళ్ళం. అక్కడి నుంచి ఇటు వెళ్ళేసి అక్కడ ఇచ్చినట్టు అయినా సరే నచ్చిపోతుండేవాడు లేదా ఆ రూట్లో వచ్చేవాడిని.